హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపాలం ఈరోజు మనం కథామంజరి శీర్షికలో ఒక చక్కటి కథను విందాం అదేమిటంటే అనగనగా పూర్వం ఒక రాజ్యంలో ఇద్దరు నిరుపేద బ్రాహ్మణులు ఉండేవారు వారిద్దరూ కూడా చాలా పేదవాళ్ళు అవడం చేత రోజు రాజుగారి దగ్గరికి వచ్చి ఏదో ఒకటి అర్థించి వెళుతూ ఉండేవారనమాట రాజుగారు తనకిష్టమైనంత వాళ్ళకి ఇస్తూ ఉండేవారు దాంట్లో ఒక బ్రాహ్మణుడు రాజుగారిని బాగా పొగుడుతూ ఉండేవాడు అనమాట రాజుగారు మీరు సుభిక్షంగా ఉండాలి మీరు చాలా అదృష్టవంతులు అందుచేతనే మీరు ఈ రాజుగా పుట్టుకు పుట్టారు మాలాంటి వాళ్ళని ఎంతమందినో మీరు ఆదుకోగలుగుతున్నారు తమ దయ ఎంత ఉంటే నా మీద అంత ఏదో ఒకటి ఇప్పించండి సర్వం రాజాధీనం సర్వం రాజాధీనం అంటూ ఉండేవారు అనమాట ఇంకొక బ్రాహ్మణుడు రాజుగారు మిమ్మల్ని భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి మీకు ఆయన బాగా సమృద్ధిగా ధనధాన్యాలని అనుగ్రహించాలి దాంట్లో ఎంతో కొంత భాగాన్ని మాలాంటి నిరుపేదలకు మీరు ఇవ్వాలి భగవంతుడు మీ చేత మాకు ఇప్పించాలి మాలాంటి వాళ్ళకి ఇవ్వాలనే బుద్ధి మీకు భగవంతుడు కలగజేయాలి అంటూ ఉండేవాడు ఇద్దరికీ కూడా రాజుగారు తనకు తోచింది ఎంతో కొంత ఇస్తూ పంపిస్తూ ఉండేవాడు కాకపోతే ఆయనకి చిన్న శంఖ ఉండేదనమాట ఈ ఇద్దరు బ్రాహ్మణుల్లో ఒక ఆయన రాజాధీనం అంతా నీదే అని చెబుతూ ఉన్నాడు అదే నిజం కదా ఇంకొకడు వస్తాడు కానీ అంతా భగవంతుడిష్టం దైవాధీనం అంటాడు కానీ అది కరెక్ట్ కాదు కదా అనిపిస్తూ ఉండేదనమాట ఒకరోజు తన మనసులో ఉన్న విషయాన్ని తన మంత్రికి చెప్పాడు మహామంత్రి మీరు ఇద్దరు బ్రాహ్మణుల్ని రోజు చూస్తూ ఉన్నారు కదా మొదటి బ్రాహ్మడు చెప్పింది నిజం కదా నేను రాజుని ఈ రాజ్యంలో ఉన్న ప్రజల్ని సమస్తాన్ని చూసుకోవాల్సింది నేను వాళ్ళ మంచి జట్లు వాళ్ళకి ఏం కావాల్సిందో ఇవ్వాల్సింది నేను రాజాదేనమే కదా అంటాను కానీ రెండో బ్రాహ్మణ్ ఏంటి అలా చెప్తాడు మధ్యలో భ్ర భగవంతుడు అక్కడి నుంచి వచ్చాడు మధ్యలో దేవుడు అక్కడి నుంచి వచ్చాడు నేను ఇస్తున్నాను వాడు పెట్టుకెళ్తున్నాడు అసలు దేవుడు ప్రసక్తి ఎక్కడుంది అని చెప్పి అంటాడు లేదు మహారాజా భగవంతుడు అనుగ్రహిస్తేనే కదా మనం ఏ పైన చేయగలుగుతాము ఆయన ఇష్టానుసారమే చేయగలుగుతాం తప్ప మనంతట మనం చేయలేం మహారాజా మీరు కోపగించుకున్నప్పటికీ ఇది నిజం ఇదే మహారాజా అంటాడు మంత్రి అబ్బే లేదు లేదు నేను దీనికి మాత్రం ఎంత మాత్రం ఏకీభవించను నేను ఈ రాజ్యంలో ప్రజలకి మంచి చెట్లు అన్నీ చూసేవాడిని నేను వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చి నన్ను అడుగుతున్నారు నేను ఇస్తున్నాను వాళ్ళు పట్టుకెళ్తున్నారు కానీ దానికి సంబంధించిన ప్రతిష్ట అంతా భగవంతుడికి ఇస్తున్నారు దాని కారణం అంతా భగవంతుడని చెప్తున్నాడు కానీ దీన్ని నేను సహించను అంటాడనమాట అయితే రాజు గొప్పవాడో దేవుడు గొప్పవాడో నాకు తెలుసుకోవాలనిపిస్తోంది అంటాడు మంత్రితోటి ఏం చేస్తారు ప్రభు మరి అలా తెలుసుకోవడానికి అని అడుగుతాడు రాజు నేను ఒక మాట చెప్తాను అది చెయ్యి అంటాడు మహారాజు ఏంటో సెలవు ఇవ్వండి అంటాడు మంత్రి ఒక గుమ్ముడికాయ తెప్పించు దాని లోపల ఉన్న గుజ్జు అంతా తొడుమి తీసేసి దాని లోపల ఉన్న గుజ్జు అంతా తీయించేసి దాంట్లో వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్యాలతో నింపి మళ్ళీ దాని తొడుమని యథాప్రకారం దాన్ని కంటించు అలా ఒక గుమ్మడికాయ సిద్ధం చేయి రేపు ఉదయానికి అని మంత్రికి ఆజ్ఞ ఇచ్చాడు ఇంకా మంత్రి రాజుగారు చెప్పినట్టు చేయాలి కదా అలాగే ఒక గుమ్మడికాయని తయారు చేయించి తీసుకొచ్చాడు తీసుకొచ్చిస్తే ఈ గుమ్మడికాయతో ఏం చేస్తారు మహాప్రభు అని అడిగాడు ఈరోజు ఎవరైతే మొదట నా ఆస్థానానికి వస్తారో ఆ ఇద్దరు బ్రాహ్మణుల్లో వారికి ఈ గుమ్మడికాయ చేరుతుంది అప్పుడు చూద్దాం రాజాధీనం గొప్పదో దైవాధీనం గొప్పదో అని చెప్పి అంటాడనమాట అలాగే మహాప్రభు అంటాడు మంత్రి వీళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా రాజాధీనం రాజాధ్యయనం అనే బ్రాహ్మణు ఉన్నాడు కదా అతను మొదటగా వచ్చాడనమాట చూశావా మంత్రి నన్ను పొగిడేవాడే వచ్చాడు రాజాధ్యనం అని ఒప్పుకున్నవాడే వచ్చాడు దైవాధీనం అన్న బ్రాహ్మణుడు రాలేదు అని చెప్పి చెప్తాడనమాట నేను మనసులో ఇతనికే ఈ గుమ్మడికాయని ఇవ్వాలని సంకల్పించాను అదే ప్రకారంగా అతనే వచ్చాడు చూసావా అని దర్పంగా ఆ బ్రాహ్మణుని పిలిచి ఇదిగో బ్రాహ్మణోత్తమ ఈ గుమ్మడికాయని పట్టుకెళ్ళండి అని చెప్పి ఇచ్చాడు అనమాట ఆ బ్రాహ్మణుడు ఇంకా రాజుగారు ఇచ్చారు కదా చాలా వంగి వంగి నమస్కరించి రాజాదేనం సర్వం రాజాదేనం అంటూ తీసుకున్నాడు ఆ గుమ్మడికాయ కానీ ఏమిటి ఈ రాజుగారు ఈరోజు కనీసం ఒక వరహ చేతిలో పెట్టలేదు కాసిన బియ్యం గింజలు ఇవ్వలేదు ఈ పాడు గుమ్మడికాయ ఇచ్చాడేంటి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా తప్పదు కదా రాజుగారి ఇచ్చింది కళ్ళగద్దుకుని స్వీకరించి పట్టుకెళ్తూ ఉన్నాడు కానీ అది చాలా బరువుగా ఉంది ఈ గుమ్మడికాయని నేను మొయ్యిలా పోతున్నాను మాయదారి దేని పనికి వస్తుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటే అతనికి ఒక వర్తకుడు కనబడ్డాడు అనమాట ఆ వర్తకుడికి ఆ గుమ్మడికాయని ఇచ్చి కాసిన బియ్యం ఇప్పించండి ఈ గుమ్మడికాయ తీసుకొని అని అంటాడు అప్పుడు ఆ వర్తకుడు అలాగే పంతులు గారు ఇవ్వండి అని చెప్పి ఆ గుమ్ముడిగా తీసుకొని దాని బదులుగా కాసిన బియ్యం ఇచ్చి ఆ పంతుల్ని పంపించేశాడు అనమాట ఇంతలోపల ఇంకొక రెండవ బ్రాహ్మణుడు ఉన్నాడు కదా సర్వం దైవాధీనం అనే బ్రాహ్మణుడు ఆయన ఆ దారిలో వస్తూ ఈ వర్తకుడి దగ్గర పెద్ద గుమ్ముడిగా ఉండటం చూశాడు ఆయన ఇంట్లో ఆ రోజు వండటానికి కూరగాయలు ఏమీ లేవన్నమాట ఆ వర్తకుడి దగ్గరికి వెళ్ళి షావుకర్ గారు కాస్త ఈరోజు మా ఇంట్లో వండుకోవడానికి ఎటువంటి కూరగాయలు లేవు ఆ గుమ్మడికాయ నాకు ఇప్పించగలరా అని అడుగుతాడు బ్రాహ్మణుడు నోరు తెరిచి అడిగాడు కదా గుమ్మిడికాయదేముంది అని చెప్పి అలాగే పంతులు గారు పట్టుకెళ్ళండి అని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ బ్రాహ్మణుకి ఇచ్చేశాడు వర్తకుడు ఇంటికి తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడు భార్యకిచ్చి కోసి ఈరోజు కూర వండవే అన్నాడు అనమాట అనేటప్పటికీ కోసింది ఆవిడ కోస్తే ఇంకేముంది దాని నిండా వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్యాలతోటి మొత్తం సర్వసంపదలు బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేసాయి ఆహా ఇదంతా దైవాధీనం కదా ఈ గుమ్మడికాయ ఆ వర్తకుడు ఇవ్వడం ఏంటి దాని నిండా ఇటువంటి విలువైన ఇవన్నీ వజ్రాలు వైడూర్యాలు ఉండటం ఏంటి మన పేదరికం అంతటినే భగవంతుడు ఒక్కసారి తుడిచిపెట్టేశాడు అని చాలా ఆనందపడ్డాడు ఇకపోతే మళ్ళీ మన్నాడు ఈ రాజాదీనం అనే బ్రాహ్మణుడు రోజులాగే రాజుగారి దగ్గరికి వచ్చి చేతులు నలుపుకుంటూ ఉన్నాడు రాజుగారికి ఆశ్చర్యం వేసింది నిన్నే కదా అంత పెద్ద గుమ్మడికాయ నిండా అంత సంపద ఇచ్చాను మళ్ళీ ఈ బ్రాహ్మణ్ ఏంటి యథాప్రకారం ముష్టికొచ్చినట్టు వచ్చేసాడు అని చెప్పి అనుకున్నాడు అనమాట అని పిలిపించాడు దగ్గరికి నిన్న మీకు ఇచ్చిన గుమ్మడికాయని భోజనం చేశారా అని అడిగాడు అయ్యో రాజుగారు ఇవ్వటం మేము తినకపోవటంనా చక్కగా తిన్నామండి ఇంటిల అన్నాడు అనమాట అవునా మొత్తం అంతా మీరే భోన్ చేశారా లేక ఎవరికైనా ఇచ్చారా అని అడిగాడు రాజుగారు అబ్బా లేదండి చిన్న మొక్క కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు మొత్తం అంతా మేమే వండుకొని తిన్నామన్నాడు ఇంకా రాజుగారికి చాలా ఆగ్రహం వచ్చింది నువ్వు అబద్ధాలు ఆడకు ఏం జరిగిందో చెప్పు నిన్న గుమ్మిడికాయని ఏం చేసావు నువ్వు అని గట్టిగా గద్దించాడు గద్దించేటప్పటికీ ఇంకా ఈ బ్రాహ్మణుడికి వణుకొచ్చింది రాజుగారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడేంటి అనేసి లేదు లేదు మహాప్రభు నిజం చెప్పేస్తాను ఆ గుమ్మడికాయని నేను మొయ్యలేక ఆయన గుమ్మడికాయ ఎందుకు వచ్చింది కాసిన బియ్యం అయినా మాకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఒక వర్తకుడికి ఇచ్చి దానికి బదులుగా కొన్ని బియ్యాన్ని తీసుకున్నాను మహారాజా అని చెప్పాడు వెంటనే రాజుగారు ఆ వర్తకుణ్ణి గౌరంపారు నన్ను నీకు ఈ బ్రాహ్మణుడు ఒక గుమ్మడికాయ ఇచ్చాడు కదా అని అడిగారు అవును మహాప్రభో ఇచ్చాడు ఒక గుమ్మడికాయ అన్నాడు మరి ఆ ఎక్కడ ఎక్కడుంది ఏం దాన్ని అని అడిగారు మరొక బ్రాహ్మణుడు వచ్చి నాకు ఆ గుమ్మిడికాయ ఇప్పించండి అని అడిగాడు స్వామి అందువల్ల ఆ ఆ బ్రాహ్మణుడికి ఆ గుమ్మడికాయని దానం ఇచ్చేసాను అన్నాడనమాట ఎవరా బ్రాహ్మణుడు ఆ గుమ్మడికాయ పట్టుకెళ్ళిన బ్రాహ్మణుడు ఆయన తీసుకున్రా అన్నాడు అనమాట ఆ వర్తకుడు వెళ్ళి ముందు రోజు తను గుమ్మడికాయ ఇచ్చిన బ్రాహ్మణుడిని తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టాడు తీరా చూసేటప్పటికి రోజు తన వద్దకు వచ్చి దైవాధీయనం దైవాధీనం అనే బ్రాహ్మణుడే ఆ బ్రాహ్మణుడు నిన్న ఈ వర్తకుడి దగ్గర నువ్వు గుమ్మడికాయ పట్టుకెళ్ళావా అని అడిగాడు రాజుగారు ఆ పట్టుకెళ్ళాను మహాప్రభు ఆ గుమ్మడికాయ కోసి చూద్దాను కదా దాని నిండా వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు కెంపులు ఉన్నాయి మహాప్రభు భగవంతుడు నా దయ దయదలిచి నా దారిద్ర్యాన్ని అంతటినీ ఒకే ఒక రోజులో తీసి పారేశాడు అని చెప్పి చాలా ఆనందంగా చెప్పుకొచ్చాడు అనమాట ఇక రాజుగారికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయిపోయింది నేను ఈ బ్రాహ్మణికి ఇద్దాం అనుకున్నాను నేను కానీ దైవాధీనం అని భగవంతుడినే నమ్ముకున్న బ్రాహ్మణుడి దగ్గరికి దైవమే ఆ సంపదని చేర్చింది దీనివల్ల ఏమర్థమైంది రాజుగారికి మన ఇష్టం అంటూ ఏమీ లేదు శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదని అంటారు మంచికైనా చెడికైనా భగవంతుడి యొక్క సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం ప్రకారమే మనం దాన్ని చేయగలుగుతాం మనం సొంతంగా చేసాము అని అనుకోవడం మన అహంకారం అని తెలుసుకుని ఆయన తన అహంకారాన్ని పూర్తిగా విడనాడి భగవంతుడికి దాసోహం అయ్యాడనమాట ఇంకప్పటి నుంచి ఆయన రాజీవన్లో పాలనంతా కూడా భగవంతుడి మీద భారం వేసి చేస్తూ ఉండేవాడు నేను రాజుని నేను రాజుని నాది గొప్ప అని మూర్ఖత్వ భావన నుంచి అనమాట తన్నే పొగుడుతూ అస్తమాటూ తన మొలక చెట్టు ఎక్కించే బ్రాహ్మణుని కూడా దూరం పెట్టాడు బాగుంది కదా కథ ఫ్రెండ్స్ నా కథ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టిన వీడియోస్ కథలు అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్